ఇంట్లో భార్యని ఎలా చూస్తాడు బయట ఉన్న ఆడవాళ్ళని ఎలా చూస్తాడు ఇంట్లో దాన్ని నార్మల్ గా చూస్తాడు బయట ఉన్న దాన్ని కత్తిలా చూస్తాడు కాదు ఇద్దర్ని కళ్ళతోనే చూస్తాడు బేసిక్ గా అక్క మగాడు అంటేనే మాటలు మార్చేవాళ్ళు ఆడాళ్ళు మగాడు మా గాడ్ ఏంట్రా రే అరవండ్రా మీ దన్నం పెడతా ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్న ఎంతో ఆనందంగా ఉన్న నా జీవితంలోకి మా ఆయన ఇచ్చి పెళ్లి చేసి నా జీవితాన్ని బుగ్గపాలు చేశాడు ఏ నీది కాదురా మీ ఆయనదే బుగ్గపాలు చేశాడురా మా ఆయన ప్రేమించేటప్పుడు ప్రాణం ఇస్తానన్నాడు ఇప్పుడు నేను కనబడితే నా ప్రాణం తీద్దామని రెడీగా ఉన్నాడు తీడు తీడు నీ ప్రాణం అస్సలు తీడు ఒకవేళ ఊరేద్దాం అంటే తాడు తెగిపోద్ది ఒకవేళ విషం బాటలు ఇద్దామంటే ఆ విషమే చచ్చిపోద్దిగా నువ్వు సావురా నీ బొందరా మూడోది నా కొడుకు వాడు మగాడే కదా వాళ్ళ నాన్న చూసి పెరిగాక ఎప్పటికైనా దొంగన అవుతాడా నాకు డౌట్ ఉంది ఒరే నువ్వు మగాడా నువ్వు ఫీల్ అయ్యవలేదో తెలియదు కానీ వాడు చాలా ఫీల్ అయ్యాడు యాపిల్ బాబు ఎవరా అదే నిన్న ఏమన్నాదో విన్నావా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ దొంగన డోడుకున్నదిరో దీన్ని ఎవడ చేసుకుంటాడు గానే అయిపోయాడు వాడు ఎవత్తి పిచ్చిది ఎలా వాగుతుందని చూస్తున్నాడు కరెక్ట్ పోలారా మగాళ్ళకి పెళ్లి చేసుకున్న అమ్మాయేమో రాఘవేంద్ర గారి మూవీలో హీరోయిన్ లాగా ఉండాలి కానీ వీళ్ళు చూసేదేమో పూరి జగన్నాథ్ మూవీలో హీరోయిన్ ని అసలు బేసిక్ గా భర్త అంటే ఎవరో తెలుసా అక్క మగుడు మగుడు భర్త బా అంటే భార్యని తప్ప రా ఎవరినైనా అనేవాడు అవును ఎస్ ఆబ్వియస్లీ నేను భర్తని రమ్మంటాడు కానీ ఏం చేయడు నా మొగుడు నా విషయంలో మాత్రమే దావు దిబ్రం లో బిహేవ్ చేస్తాడు అది వేరే అమ్మాయి విషయంలో మాత్రం జాన్ అబ్రహం లో బిహేవ్ చేస్తాడు వీళ్ళు పెళ్లికి ముందు మనల్ని లక్ష్మీదేవిలా చూసుకుంటాము అంటారు పెళ్ళికి కూడా చూసుకుంటారు కాకపోతే పక్కింటి లక్ష్మిని ఎదిరింటి దేవిని మందు తాగితేనే మగోడి విశ్వరూపం అనేది తెలుస్తది తాగకపోయినా తెలుస్తుంది విశ్వరూపం కమలాసన్ గారిది టీవీలో వేస్తున్నారుగా ఈ మగవాళ్ళకి ఇంట్లో ఆడవాళ్ళేమో ఖాళీ మందు బాటిల్ లా కనిపిస్తారు బయట ఆడవాళ్ళేమో ఫుల్ బాటిల్ లా కనిపిస్తారు రాజుకుంది తమ్ముడు బేసిక్లీ ఈ బత్తలకి పక్కింటోల్ భార్య అప్పు ఇచ్చినట్టు కనిపిస్తుంది అదేంటో రోజు రోజుకి వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతూనే ఉంటది ఎందుకు అలాగ అన్నా అనుకున్నారా ఫర్ ఎగ్జాంపుల్ నేను నూకరాజ్ ని పెళ్లి చేశాను అనుకోండి ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో ఏమండి ఎలక్ట్రిక్ పనిచేయట్లేదు ఫ్యాన్ పనిచేయట్లేదు అంటే ఫోన్ చేశాను లయ్యే సాయంత్రం వస్తారు అంటారు అదే మా పక్కింటావిడ ఏదైనా అనిగా ఏ కట్టర్ ఎక్కడ ఉంది కటింగ్ ప్లేర్ ఎక్కడ ఉంది పదా అని ముందే ఈయన వెళ్తారు అనమాట పక్కింట్లోకి పక్కింటి అమ్మాయి శ్రీముఖిలా కత్తిలో ఉంది ఏం చేయమంటావే ఇప్పుడు డైలీ బిర్యానీ తినాలంటే బోర్ కొడతాదా కొట్టదా తమ్ముడు అసలు అప్పుడప్పుడు కూడా తినవుగా బిర్యానీ ప్రేమించేటప్పుడు సముద్రంలో చేపలాగా విశాలంగా మనల్ని వదులుతారక్క అదే ఒకసారి పెళ్ళైంది అనుకో ఎక్వేరియంలో చేపలాగా మనల్ని ఇంట్లోనే బద్దించి ఉంచేస్తారు మిమ్మల్ని సముద్రంలో వదిలితే మమ్మల్ని కాకుండా వేరే చేపలకు లైన్ ఎత్తారు మరి ఏం చెయ్యం మరి అక్వేరియంలో ఉండలేక పెళ్లి చేసుకోవట్లేదు అన్న నన్ను క్షమించ అందం అమ్మాయిలు కలిసి పుట్టినట్టు అబద్ధాలు అబ్బాయిలు కలిసి పుట్టుంటారు ఎందుకు అనుకున్నారా ఇంట్లో భార్య ఏదైనా పని ఉంది ఈ రోజు ఆఫీస్ నుంచి తొందరగా రండి అంటే ట్రాఫిక్ లో ఉన్నారా అంటారు అదే లవర్ గాని గర్ల్ ఫ్రెండ్ గాని వేరే అమ్మాయి పిలిచింది అనుకో ట్రాఫిక్ లో కాదు కదా ఐసీయూలో ఉన్నా సరే 5 నిమిషాల్లో ఆల్ ముందు ఉంటారు సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే గట్టిగా ప్రయత్నిస్తే పరమేశ్వరుడైన ప్రపంచాన్ని ఆపగలడేమో గాని ఎంత మార్చినా ఈ మగాలు మాత్రం పరాయి ఆడదాన్ని చూడకుండా మాత్రం అనలేరు ఇమాన్యుయల్ చెప్పు ఒక మగాడిగా
బాగుందని చెప్తున్నాను సూపర్ యా నూక్రాజ్ ఈసారి నెక్స్ట్ వచ్చేటప్పుడు కంటెంట్ ను రాసుకో ప్రతిసారి వచ్చి మగాల మీద అని అనుకో అయినా ఈ టాపిక్ ఆవిడ మగాల గురించి మాట్లాడింది మగాలతో మాత్రమే మాట్లాడాలనుకున్నాం నూక్రాజ్ కాసేప్ మీరు మాట్లాడకండి అనియా ప్రౌడిగా చాలా బాగుంది కంటెంట్